हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एला उन्नारू? नेनैते चाला बागुन्नानु, मीरु कूडा चाला 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 बागुंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। थंबनेल चूसारु कदंडी, इवाल्टि वीडियो वच्चेसि कलाकंड्। इंट्लोने पालतो इला कलाकंड चेसुकोंडि। स्वीट शॉप लो कोन्नट्लुगा टेस्टीगा सॉफ्टगा रव्व रव्वला चाला बागुंटुंदि। ఈ కలాకండ్ చేయడానికి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ లేదు। జస్ట్ మన దగ్గర పాలు పంచదార ఉంటే చాలా పర్ఫెక్ట్ గా ఇంట్లోనే కలాకండ్ తయారైపోతుంది। మరి స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే కలాకండ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెలో 1 లీటర్ పాలు తీసుకోండి। స్పెషల్లీ ఈ రెసిపీ కోసం ఫుల్ క్రీమ్డ్ పాలు అయితే తీసుకోండి। కలాకండ్ చక్కగా టేస్టీగా కుదురుతుంది। పాలు పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోండి। ఈ లోపల పక్కన కలాకండ్ చేయడానికి మిగతా ఇంగ్రీడియన్స్ చేసుకుందాం। ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి సైడ్లు బాటమ్లు బాగా అప్లై చేసుకోవాలి। ఇలా మీరు నెయ్యిని అప్లై చేసి రెడీగా పెట్టుకోండి। అలాగే ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుందాం। మీ దగ్గరలో లెమన్ సాల్ట్ ఉంటే నిమ్మరసానికి బదులుగా లెమన్ సాల్ట్ యూస్ చేసుకోండి। 2 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో 2 టేబుల్ స్పూన్ వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకోండి। అలాగే మనం తీసుకున్న 1 లీటర్ పాలకు 100 గ్రాముల షుగర్ తీసుకోండి। ఈ కలాకండ్ చేసేటప్పుడు పాలు పొంగిపోకుండా కలుపుతూ చేయాలి। అలాగే పాలు అడుగంటకుండా పొంగిపోకుండా మీడియం టు హై ఫ్లేమ్ లో కలుపుతూ చేసుకోవాలి। ఈ ప్రాసెస్ ని పాలు సగం మరిగేంత వరకు కూడా మనము ఇలా కలుపుతూ ఉండాలి। ఇలా మధ్య మధ్యలో పాలు కలుపుతూ చుట్టూ కూడా అంటుకోకుండా కలుపుతూ ఉండాలి। చూడండి, పాలు చిక్కపడడం స్టార్ట్ అయ్యాయి। మరి కాసేపు మరిగించుకుందాం। ఇలా పాలు సగం కంటే కూడా దగ్గర పడ్డాక కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని నీళ్ళని ఇందులో కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపాలి। లెమన్ వాటర్ వేసేటప్పుడు మంటను తగ్గించుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి, లేదంటే కలాకండ్ కాస్త గట్టిగా అనిపిస్తుంది। నిమ్మరసం వేసి కలిపాక ఒక 30 సెకండ్స్ ఇలానే కలుపుతూ వదిలేయండి। ఆ తర్వాత కలుపుతూ ఉడికించాలి। ఒకవేళ మీరు నిమ్మరసం నీళ్ళు వేసాక కూడా పాలు విరగలేదు అనుకోండి, మరొక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని నీళ్ళలో కలిపి యాడ్ చేసుకోండి। చూడండి, పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి। క్రీమీలా పెరుగు పెరుగుగా కనబడుతుంది కదా, పాలు మరీ దగ్గర పడకుండా ఈ స్టేజ్ లోనే షుగర్ ని యాడ్ చేసుకుందాం। పంచదార అంతా కూడా ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ షుగర్ అంతా ఒకసారి వేస్తే మరీ పల్చగా అయిపోతుంది। ఇలా కలుపుతూ మీడియం హై ఫ్లేమ్ లో మారుస్తూ ప్రిపేర్ చేసుకోవాలి। పాలమేగన్ను పాలల్లో బాగా మిక్స్ చేస్తూ అతుక్కోకుండా కలుపుతూ చేయండి। పాలు దగ్గర పడుతున్నాయి। ఈ స్టేజ్ లోనే మీరు కంటిన్యూస్ గా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో లేదా లో ఫ్లేమ్ లో చేయండి। ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయి పాల నుండి సెపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ చేయాలి, లేదంటే ఇది కింద భాగాన అతుక్కుపోయి మాడిపోతుంది। ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఏలకల పొడిని 1 లేదా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి। ఇలా నెయ్యిని వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా బాగా మిక్స్ చేసుకుందాం। మీకు కలాకండ్ వైట్ కలర్ లోనే ఉండాలనుకోండి, ఇలా ఉన్నప్పుడే బాక్స్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి, లేదంటే కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఇలా కలుపుతూ ఉడికించండి। ఇది కాస్త కలర్ చేంజ్ అయింది అనగానే పాన్ లోకి తీసుకోండి। చూడండి, కలాకండ్ పర్ఫెక్ట్ గా వచ్చింది। ఇప్పుడు కేక్ మౌల్డ్ లోకి తీసుకుందాం। అంతా కూడా బాగా స్ప్రెడ్ చేయండి, కాస్త ఒత్తినట్లుగా ప్రెస్ చేయండి, సమానంగా లోపల గ్యాప్ లేకుండా చక్కగా సెట్ అవుతుంది। ఈ కలాకండ్ పూర్తిగా చల్లారేంత వరకు కూడా ఇలా వదిలేయండి। ఇది చల్లారిన తర్వాత ఫస్ట్ చాక్ తో చుట్టూ లూస్ చేయండి। ఆ తర్వాత పాన్ నుండి కలాకండ్ ఈజీగా రావడానికి 5 or 6 సెకండ్స్ స్టవ్ పైన పెట్టి వేడి చేసి తీసుకుందాం। ఇలా స్టవ్ పైన పెట్టి వేడి చేసి తీసుకోవడం వల్ల ఇందులోని నెయ్యి కాస్త మెల్ట్ అయ్యి కలాకండ్ ఈజీగా వచ్చేస్తుంది। ఇలా రివర్స్ చేసి టాప్ పైన కొంచెం ఇలా తట్టండి। చూడండి ఎంత చక్కగా వచ్చిందో। ఇప్పుడు మీకు నచ్చిన షేప్ లో కలాకండ్ ని కట్ చేసుకొని సర్వ్ చేయడమే। సూపర్ టేస్టీగా కలాకండ్ పర్ఫెక్ట్ గా తయారైపోయింది। ఇలా ఇంట్లోనే మీ చేతులతోనే మీరు కలాకండ్ చేసుకోండి, చాలా టేస్టీగా సాఫ్ట్ గా ఎంతో బాగుంది।
అలా తింటూ ఉండాలి. అన్నంతక కమ్మగా వస్తుంది. కొంచెం టైం కొంచెం ఓపిక ఉంటే చాలు, ఇంట్లోనే టేస్టీగా హైజీనిక్గా కలాకండ్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందైతే ఒక లైక్ చేయండి, అలాగే ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.